బాయ్ చెప్పేస్తున్నాం అన్నమాట. ఫిజికల్గా వచ్చాడు దర్శనం అయితే అయిపోయి. కివి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం? మనం టెంపుల్కి వచ్చినాం. ఇప్పుడు మనం చేయడం వచ్చినాం కదా, మనం అన్ని చేయాలని మొక్కేస్తాం. అక్కడ ఎవరెవరు చేసి ఉన్నారు? ఏం పేరు? గుడ్ గర్ల్. చూసినావా? మొక్కినావా? అక్కడ ఏమి ఇచ్చినారు? తిన్నామా? అవునా? కిబాబాకి ఇష్టమా? ఆది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఇస్తారా అని. టెంపుల్ దర్శనం అయిపోయింది. సో సోడా తాగేసి వెళ్ళి మేము అన్నంకి రెండుకొని తినేస్తాము కదా. మమ్ము తిని మళ్ళీ వాటర్ తాగి మనము ఇంటికి వెళ్ళిపోతాము. అవును. అది హాయ్ చెప్పే స్మైల్. కార్ తీసుకొచ్చే టైంలో మేము సోడా తాగేసి రెడీగా లైన్చున్నాం కదా. నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఎంట్రన్స్ లో ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ నుంచి షాప్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. పోదాం ఒక్కటే నిమిషం. సో ఇలా వన్ బై వన్ ఇలా పెడుతూ ఉంటారు. అండ్ అక్కడ ఇగో ఇక్కడ అన్ని ఇలా ఉంటాయి. ఆది దావి సో ఇక్కడ అన్ని ఇలా ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ అన్ని అక్కడ ఈ ప్లేస్లో మీకు బంగారం అనేది సెల్ చేస్తూ ఉంటారు. ఇదిగో పిల్లలు అయితే ఇక్కడ ఆడుతుంది. ఆవు నచ్చిందే తీసుకుందే. ఆవు కిపాపా నువ్వేం తీసుకున్నావు? ఓకే. అది మీ ఆవు నచ్చిందా? ఇక్కడ ప్రసాదం తీసుకోవడం కోసం వెయిట్ చేస్తుంటే తీసుకున్నాను. మొత్తానికి కోళ్ళు కట్ చేసేసి మొత్తం మాకు పీసెస్ కట్ చేస్తున్నారు. హాయ్. వెళ్ళేప్పుడే నేను అన్ని ఎంతైతే క్వాంటిటీ కావాలో ఏంటి అనేవి కుకింగ్కి అన్ని తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి ఒక రూమ్ తీసుకొని మేము స్టవ్ అండ్ సిలిండర్ రెంట్లో తీసుకున్నాము. మిగతా అవన్నీ మేమే ప్రిపేర్ చేసుకున్నాము, మేమే తిన్నాము. చికెన్ కర్రీ. బై బాబా. మొక్కినవా చేజ? మొక్కి మనం వచ్చినాం కదమ్మా, ఇదే మన రూమ్. మనము అన్ని తీసుకొని వచ్చినాంగా. అమ్మ చేస్తలే. అయిపోయి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ డన్. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయిపోయింది. సో మా లంచ్ అనేది మేము ఇప్పుడే తొందరగా స్టార్ట్ చేస్తున్నాము. సో టేస్ట్ ఎలా ఉంది అనేది జెన్యున్ టేస్ట్ చెప్తారు. సో అందుకోసమే స్పాంటేనియస్గా వీడియో అనేది ఆన్ చేశాను. తిన్నారా మీరు? ఉప్పేయాలా? ఓకే. కమెంట్స్ ప్లీజ్. ఆది కి పాపా డ్రింకింగ్ థమ్స్ అప్.
సో ఒక టెంపుల్కి వెళ్ళాము. జంపన్న వాక్కైతే వెళ్ళలేదండి, ఎందుకంటే మేము రూమ్ తీసుకొని ఉన్నాం కదా. సో అందులోనే అంటే నేను వాక్కి వెళ్ళేసి అక్కడ వెళ్ళి స్నానం చేసేసి వచ్చి మళ్ళీ మనం ఎలాగ రూమ్ తీసుకున్నాం కదా అంటే కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పిల్లలకేమో నేను గుండు చేయించాలి అనుకున్నాను, ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పేసి. పిల్లలు ఎలాగో ఇప్పుడు స్కూల్స్ అవి ఏం లేవు కదా అని, బట్ బాబాకి ఇష్టం లేదు వద్దు అని కండిగా చెప్పేశారు. అయ్యో అదేంటి అలా వెళ్దాము అంటే అవసరం లేదు, ఒకవేళ నువ్వు గుండు అని చెప్తే అసలు నేను ఇక్కడికి తీసుకొచ్చేదాన్నే కాదు అని చెప్పేసి అన్నారనమాట. సో కొంచెం డిసప్పాయింట్ అయింది, అందుకని ఇక జంపన్న వాక్కి అయితే వెళ్ళలేదు. రూమ్లోనే స్నానం చేసేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని తిని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి, పీస్ఫుల్గా ఉంది. ఎలాగో మనం రష్ జాతర టైంలో వెళ్ళలేము కాబట్టి వెళ్ళలేదు. సో అమ్మవారిని నేను వీడియో క్యాప్చర్ అనేది చేశాను, సో మీరు నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ దర్శనం అయిపోయింది, తర్వాత వచ్చాము. వచ్చిన తర్వాత మేమే రైస్ అండ్ కోడి చికెన్ కర్రీ చేసేసుకున్నాం అనమాట అమ్మవారికి సమర్పించేసి. తర్వాత మేము వచ్చి తినేసాము, చాలా బాగా కుదిరింది అండ్ వెళ్ళాము. అండ్ ఎందుకు మేమంతా ఎర్లీగా వచ్చామంటే, ఒకవేళ అంటే మామూలుగా ఈవినింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నైట్ వరకు వస్తుండే, బట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా అందుకోసమని బిఫోర్ 6 మా ఇంటికి వచ్చేసాము. 7:30 మ్యాచ్ అంటే సో 6:00 వచ్చేసాము అనమాట. సో వెళ్ళాము వచ్చాము, ఆల్ హ్యాపీస్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది అండ్ డ్రెస్ చేంజ్ శారీ, అప్పటి వరకు శారీ కట్టుకున్నాను. తర్వాత ఈ డ్రెస్ అండ్ ఈ డ్రెస్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. దిస్ ఇస్ మై కాలేజ్ గోయింగ్ డ్రెస్ అంటే ఆల్మోస్ట్ లైక్ 2009 అనమాట, 2009 ఇయర్ డ్రెస్. చాలా ఇయర్స్ తర్వాత నేను ఈరోజు వేసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కూడా స్టిల్ నాకు ఇప్పుడే కుట్టినట్టు ఉంది కదా, సో లెట్ మీ జస్ట్ ఇక్కడ దిస్ ఇస్ హౌ ద లుక్ విల్ బి. సో మొత్తానికి వెళ్ళిపోతున్నాం, అలా వెళ్ళిపోతున్నాము. సో వెకెట్ చేస్తున్నాము, అయిపోయింది. కివిసే బాయ్, అది చేసుకుంటే అయిపోతుంది. సో వెళ్ళిపోతున్నాము మేము, బాయ్ బాయ్. ఎవ్రీథింగ్ అయిపోయింది, మేడారం బాయ్ బాయ్, ఇంటికి వెళ్ళిపోతున్నాము అందువే. అమ్మయ్య దర్శనం అయితే బాగైంది, వచ్చామంటే వచ్చాము, తిన్నామంటే తిన్నాము, పోతున్నాము అంటే పోతున్నాము, అదే వచ్చిన పని అయితే చూసుకున్నాము. తిందమ్మా, హాయ్ అండి, వచ్చేసాము. వెళ్ళాలి వెళ్ళాలి అంటే నిన్నటి వరకేమో వెళ్ళాలి 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 అని ఆడావిడి ఉండే, ఈరోజేమో ఇప్పుడు 7:30 మ్యాచ్ అని చెప్పేసి జల్దీ వచ్చేసాము. ఎప్పుడో వచ్చేసాము, వచ్చి స్నానం చేసేసి దేవుడికి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చిన బంగారం అనేది అమ్మవారికి పెట్టేసి పూజ చేసేసుకొని వచ్చేసాము. అయిపోయింది, కివి జేజ మొక్కుదమ్దా. సో కివి పాప డిన్నర్ కూడా చేసేస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి వచ్చాం కదా అని మాకంటే ముందే మా బిర్యానీ వచ్చి వెయిట్ చేస్తుంది అనమాట. సో ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేసేసుకున్నాము. సో మాకు ఇప్పుడు వంటది ఏం లేదు, జస్ట్ పూజ అయిపోయిన తర్వాత తినేసి ఇక పడుకోవడమే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా, వెళ్ళే పని అయితే చేసేసుకొని వచ్చాము కదా. కీ బాబు కనుకుందా నచ్చింది, నచ్చింది అనుకున్నామా. కొనుకుందా, నీకు నచ్చిందా, హ్యాపీ హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీగా వచ్చేసాము, ఆల్ హ్యాపీస్. గుడ్ గర్ల్, డన్ డన్ బై డన్.
డన్ విత్ పూజ అండి. సో ఎప్పుడు అక్కడి నుంచి మేడారం వెళ్ళేసి వచ్చాం కదా నిన్న. మేడారం వెళ్ళి వచ్చిన తర్వాత అందరికి పనిచేస్తాం కదా ప్రసాదం అనేది బంగారము. సో ఎప్పుడు నేనే వెళ్ళి ఇచ్చేదాన్ని. సో ఈసారి ఏమనుకుంటున్నానంటే ఒక 5 లేదా 11 మందిని ముత్తైదులను పిలిచి పసిపొట్టిచ్చి బంగారం ఇద్దాము అనుకుంటున్నాను. సో అందుకని ఎలాగో ఎందుకు అనుకుంటున్నాను అంటే ఈరోజు మండే ఎలాగో నేను ఫాస్టింగ్ ఉంటాను. సో 2 కలిసి వస్తాయి కదా అనేది ఆలోచించి ఈరోజు నేను పసిపొట్టిచ్చేసి బంగారం అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో డన్ విత్ పూజాని ఇప్పుడు నేను వెళ్ళి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచేసి పసిపొట్టిచ్చి బంగారం ఇచ్చేస్తాను.